తింటాము సార్ మా నాన్న నా 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చనిపోయారు కానీ నాకు బతకడానికి ఏమాలో ఇచ్చారంటే డబ్బు లేదు ఆస్తులు లేదు నాకు మగ్గం నేర్పించారు సార్ నాకు మగ్గం నేర్పించిన ఒక్క కారణం చేత నేను మా ఊర్లో అతి తక్కువ కూలీలు ఉన్నాయని చింతామణిని వదిలి పొట్ట చేత పట్టుకొని ధర్మారం వచ్చాను సార్ ధర్మారం నాకు ఆశ్రయం ఇచ్చింది నాకు డబ్బు సంపాదించుకోవడానికి నా కష్టాన్ని నేను కష్టాన్ని నమ్ముకొని నేను కష్టపడిన కష్టానికి నాకు సుఖాన్ని కూడా వచ్చింది సార్ మగ్గం నుంచి నేను కొంచెం సుఖపడ్డాను అది మా నాన్న కృతజ్ఞత చెప్తున్నా మా నాన్న మగ్గం నేసి చనిపోయి నాకు మగ్గం నేర్పించాడు కాబట్టి నా కుటుంబంలో నా ఇద్దరు చెల్లెలకి పెళ్లి చేసి నా తమ్ముడిని ఇప్పుడు నేను నాలుగు మగ్గాలకి నేను ఇప్పుడు నాలుగు మగ్గాలు వేసి మగ్గాలు మెయింటైన్ చేస్తున్నా సార్ నా సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరు మగ్గంతో పాటు మీరు చదివించే చదువుతో పాటు ఇంట్లో ఒక్కరికైనా మన పునరుద్ధిని నేర్పించండి దయచేసి ఎందుకు ఇది కోరుకుంటున్నానంటే అందరూ పవన్ కళ్యాణ్ లో కాదు వాళ్ళ స్వార్థం కోసం మీ అందరికి 25 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు వస్తే ముఖ్యంగా చెప్తున్నా నా గుండె మీద చేయేసుకొని చెప్తున్నా మన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి సార్ నా కోరిక ఏంటంటే అందరికీ సబ్సిడీలు ఇచ్చారు అన్ని రకాలు ఉన్నాయి అన్ని కులాలకి చేతి మగ్గాలు నేర్చుకునే కుటుంబంలో కూడా ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించండి సార్ ఒక వ్యక్తికి చాలు మాకు సబ్సిడీ జీవితకాలం అవసరం లేదు మగ్గం నేసే ఒక కుటుంబంలో ఒకే ఒక ఉద్యోగం ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చేసి వాళ్ళు వదిలేండి వాళ్ళకు సంబంధించి మిగిలిన పిల్లలు మగ్గాలు నేర్పించుకుంటాం మా మగ్గాలు మేము నడిపించుకుంటాం కానీ ఇది నడిచేటప్పుడు ఒకటి వచ్చింది సార్ జిఎస్టీ అని నాలుగు మగ్గాలు నేను నేర్పిస్తున్నాను ఒక అందరికి ఇచ్చేవాడిని సార్ నేను చీరలు ఇలా తీసుకుపోతే నీకు జిఎస్టీ నంబర్ ఉందా అని అడిగారు నేను మగ్గంలో నేను అప్పుడే చెప్పాను నేను సంతోషిస్తున్నాను సార్ అని కానీ నేర్చుకు నేర్పించుకుంటూ నేను బయట అప్పు తెచ్చి మగ్గంలో అడ్వాన్స్ ఇచ్చి నేను నేర్పించుకునేటప్పుడు నేను అందరికి ఆ చీరలు తీసుకుపోతే నాకు మగ్గం మీద ఉండే ప్రేమతో నేను నేర్పిస్తుంటే చీరలు తీసుకుపోతే నీకు జిఎస్టీ నంబర్ ఉందని అన్నారు ఎందుకు వాళ్ళకి జిఎస్టీ నంబర్ అంటే వాళ్ళకి సబ్సిడీ ఇన్పుట్ కావాలి సార్ జిఎస్టీలో ఇన్పుట్ అవుట్పుట్స్ ఉన్నాయి కదా వాళ్ళకి ఇన్పుట్స్ కావాలి నీకు అర్థం జిఎస్టీ ఉంటే మేము చీరలు కొట్టాం లేదా కొనమన్నారు సార్ అప్పుడు నేనేం చేయాలి సార్ ఆ జిఎస్టీ నంబర్ తీసుకుంటే అకౌంట్ అన్ని నెల నెల మెయింటైన్ చేయాలి నెల నెల రిటర్న్స్ లేకపోతే మాకు జిఎస్టీ ఇన్పుట్స్ ఉండు అవుట్పుట్స్ ఉండు దేశాల్లో అడిగితే వాళ్ళ పాపం వాళ్ళు అక్కడి నుంచి దేశాలు తేవాలా వాళ్ళు జిఎస్టీ చేపో కంటే అక్కడ పట్టుకుంటారు వాళ్ళని జిఎస్టీ ఆఫీసర్లు ఇది చేస్తారు సార్ ఇంకొకటి చీరలు తీసుకుపోయేటువంటి కొంతమంది సార్ చేతిలో బ్యాగ్ ఎత్తుకొని బ్యాగ్లో పచ్చీరులు ఎత్తుకొని హైదరాబాద్ విజయవాడ కర్నూలు ఇలా చీరలు మోసుకుంటూ మా చేతిరుత్తులు చేనేత చీరలను తీసుకుని ఇంటికి దుప్పులకి ఇస్తున్నారు సార్ చీరలు అంటే నెలకి 500-600 రూపాయలు కలెక్షన్ చేసుకుంటా 10,000 రూపాయల చీర దుప్పులకి ఇచ్చి బతుకుతున్నారు సార్ చేనేత మగ్గం నేసే వాళ్ళు కాదు సార్ దానికి అనుసంధానమైన లక్షల మంది దాంతో బతుకుతున్నారు సార్ బోర్డులు చుట్టే వాళ్ళ దగ్గర నుంచి చీర అమ్మే వాళ్ళ దాకా దీంట్లో ఎవ్వరు మోసగాలు కాదు సార్ చేనేత మగ్గం నేసే వాళ్ళు మధ్యలో అమ్మేవాళ్ళు మగ్గం నేర్పించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి వచ్చి లోన్లు అంటున్నారు చేనేత కార్మికులకి చాలా లోన్లు మాఫీ చేశాం అది ఇది అంటున్నారు ఇది బిల్డింగ్లు మెయింటైన్ చేస్తూ కోట్ల కోట్ల పడగలెత్తిన వాళ్ళకు తప్ప ఏ ఒక్కరికి మాఫీ కాలేదు సార్ ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు కావాల్సింటే ఒక కమిటీని వేసి రోడ్లో పంపించండి ఇంటింటికి కావాల్సింటే సర్వే చేయండి 100 ఇళ్ళ 10 ఇళ్ళకి లోన్ వచ్చిందంటే 10 ఇళ్ళకి సబ్సిడీ లోన్ వచ్చిందంటే నేను ధర్మాన్ని వదిలి వెళ్ళిపోతాను సార్ నా నారమగ్గాలు వెళ్ళినట్టు వెళ్ళిపోతాను ఇది నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎవ్వరికి లోన్ రావడం లేదు లోన్ రావాలన్నా కూడా నాయకుల చుట్టూ తిరగాల బ్యాంకుకు పోతాం 2 లక్షలు లోను తెప్పించారు 50,000 సబ్సిడీ లోన్ కావాలంటే ఈరోజు ఎన్ని రికమెండేషన్లు ఉండాలి సార్ ప్రతి ఒక్కరికి రికమెండేషన్లు ఉంటాయి సార్ ఇంకోటి మగ్గాలు గురించి అడ్వాన్స్ తీసుకుంటున్నారు పాపం వాళ్ళు బతకలేరు ఈడలేరు సార్ వాళ్ళు ఈరోజు మీ సభకు రావాలని చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ బయటకు రాలేదు ఎందుకంటే గంట మగ్గం పోతే 2 పలకలు నేత పోతుంది 30 రూపాయలు నష్టపోతారు ఇంకొకటి ఏంటంటే సార్ మేము బతకడానికి కష్టం అని ఎందుకు అంటున్నారంటే మాకు చేయదాచి అడుక్కోవడం మాకు ఇష్టం లేదు సార్ చేనేత కార్మికులకి కానీ ఈ మధ్య కాలంలో ఇంకా ఇష్యూ జరిగింది మా ధర్మారంలో ప్రతి ఒక్కరికి తెలుసు భిక్షాటన చేశారు సార్ మా చేనేత కార్మికులు చచ్చిపోయారని వాళ్ళు కొంచెం భిక్షాటన ఏంటి సార్ నాకు అర్థం కావడం లేదు మా చేసిన భిక్షాటన చేసిన డబ్బులు సార్ మాకు కాల్చింది మా ఆత్మగౌరవంతో మేము బతికి మా ఆత్మగౌరవంతోనే చనిపోయారు 2 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇప్పటి ఇల్లు తెప్పించారని ఆ 2 లక్షల కోసం చనిపోయేలు కూడా ఉన్నారు సార్ చనిపోయడానికి డబ్బులు ఏంటి సార్ బతకడానికి ఏంటి సార్ దయచేసి సార్ ఇంకోటి ఇందులో ముఖ్యమైనది ఏంటంటే మన జనసేన పార్టీలో ఉండే అన్ని కులాలను కలిపేటువంటి
ఒక విధానం. జనసేన పార్టీ అంటే మా చేనేత గుర్తుకుడు అంతే సార్, ప్రతి కులము ప్రతి మనిషి ప్రతి ఒక్కరు పడుతున్నారు. మా చేనేత పరిశ్రమలో ఒక్క చేనేత పరిశ్రమే ఇంటి కింద చేస్తుంది. ఇంకొకటి, నేను ఒక సంవత్సరం కిందే సార్లు ఒక మీటింగ్ చూశాను. ఆ మీటింగ్ లో అన్నారు ఆదిలోని మొదట్లోనే చూసేయండి అని. కానీ పౌర్ణం ఏం చేశారో తెలుసా సార్? మొదట్లో పౌర్ణం సంబంధించి 10 మంది నాయకుల దగ్గర పోయి సార్ పౌర్ణం పర్మిషన్ కావాలి సార్ అని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఎలా ఇచ్చారో తెలుసా? మీరు వేసుకోవాలనుకుంటున్నారు కదా, మీరు వేసుకొని మేము చూసుకుంటాం, మీరు వేసుకొని మేము చూసుకుంటాం. కానీ ఆ పౌర్ణం నుంచి ఈరోజు 10,000 పైగా పదుకుతున్నారు సార్. నేను పౌర్ణంకు అనుకూలం కాదు, నాకు మద్దమే అన్నం పెట్టింది. కానీ ఈ రోజు సున్నితమైన విషయంలో మార్చేశారు. మీరు ఇంతకుముందు తెలంగాణ విషయంలో ఏం చెప్పారో అదే విషయం ఈరోజు జరిగింది సార్. చేనేతకు సంబంధించిన వృత్తిని కూడా సున్నితమైన విషయంగా పౌర్ణం పరిశ్రమను కూడా తెచ్చేశారు. దాదాపుగా 500 పైగా పౌర్ణం నడుస్తున్నాయి. దాని మీద కూడా బతికి ఆధారపడి బతుకుతున్నారు సార్ మన కార్మికులు. కానీ ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళారు, దీన్ని తీసుకెళ్ళారు, పెంచి పోయి చేశారు. వాళ్ళు కూడా మీరు వేసుకోండి అయ్యా ఎవరు అక్కడ మేము చూస్తామన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఈరోజు చేనేత కార్మికులు అక్కడ పోవాలా ఇక్కడ పోవాలా? మాస్టర్ లక్షలు అప్పులు ఇచ్చారు. కానీ కొంతమంది ఇబ్బంది పెడుతున్న మాట నిజమే, కొంతమంది పాపం బాగా చూసుకుంటున్నారు సార్, మొక్కలేదు కూడా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు రోజు పెద్ద నుంచి సాయంత్రం దాకా లేచి ఒక చీర 10 రోజులు చేస్తే 10 రోజుల తర్వాత 1,500 కానీ 2,000 కానీ డబ్బులు వస్తే ఆ 2,500 కాళ్ళ నొప్పులు తీసుకుని వాళ్ళ నొప్పులు తీసుకోవడానికి మళ్ళీ మొదటికి వస్తున్నారు సార్. వాళ్ళు సంపాదించుకోవడానికి ఏం లేదు, ఒక ఇల్లు కొనలేరు, ఒక ఇల్లు కట్టలేరు, ఒక జాగా కొనలేరు, ఏమి చేయలేరు సార్. వాళ్ళకి ఎటువంటి ఆధారం లేనటువంటి ప్రభుత్వాలు ఇవి రెండు అని నేను చెప్తున్నాను సార్. ఒకటి ప్రభుత్వం కానీ, ఒకటి ప్రతిపక్షం కానీ మనందరి నటులు నిలబెట్టడానికి తప్ప ఎందుకు పనికి రావు సార్? నిజంగా చెప్తున్నా సార్, మీలాంటి వ్యక్తులు వచ్చి సమస్యల గురించి చెప్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. మీ రచ్చబండ ద్వారా ఒకే ఒక్క రిక్వెస్ట్, ప్రతి ఇంట్లోనూ ఒక్కరికైనా మన వృత్తిని నేర్పించండి, మన వృత్తి మరుగు కాకుండా చూసుకోండి దయచేసి. ఎందుకంటే భార్గవ మహర్షి అనేటువంటి వ్యక్తి తన బొట్టులో నుంచి తీసి పోగు పోగుని నేర్పించినటువంటి చరిత్ర చేనేత చరిత్ర, దేవతలకు గుడ్డలు నేర్పించిన చరిత్ర మన చరిత్ర. పద్మముతో మగ్గం నేర్పించి పద్మముతో పోగు తీసి ఈ బట్ట నేసి వాళ్ళు దాచుకోవడానికి నేర్చినటువంటి బట్ట మన చరిత్ర. దయచేసి రైతుతో పాటు చేనేతను కూడా ప్రోత్సహించండి. ప్రతి ఒక్కరికి ఇది నా విన్నపం. ధన్యవాదాలు. కార్తీక్ ఎవరండి?